बालाजी नगर रिजिस्ट्रेशन కార్యాలయంలో ఎలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగడం లేదని సబ్ రిజిస్ట్రార్ విజయరాణి తెలిపారు। కొందరు కావాలని తప్పుడు సమాచారాన్ని కార్యాలయంపై ఇస్తున్నారని ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు। కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్ క్రియేట్ చేస్తే పద్ధతిగా ఉండదన్నారు। ఏవైనా అక్రమాలు జరిగాయని మీ దృష్టికి వస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు। प्रचार पब्लिक इनकन्वीनियंस जरिगिंदनी दृष्टिकि तेच्चारा एवरैना पब्लिक इनकन्वीनियंस जरिगिंदी फलाना आफीस लो दृष्टिकि तेस्ते यू कैन क्वेश्चन मी ना दग्गरिकि वच्चि मीरु अडगोच्चु తప్పుడు సమాచారంతో తప్పుడు ఫేక్ న్యూస్ లు ఇంటర్నెట్ లో గనుక ఇట్లా చలామణి చేస్తే ఖచ్చితంగా నేను క్రమశిక్షణ చర్యలకు పూనుకోవాల్సి వస్తుంది। ఎవరైతే మీడియా వాళ్ళు ఇట్లా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారో అక్రమాలకి తావు లేదండి। వచ్చినా కూడా ఇటువంటి నా దృష్టికి తీసుకొస్తే చేసిన వాళ్ళ మీద గాని చేయించుకున్న వాళ్ళ మీద గాని రైటర్స్ గాని కఠిన చర్యలు తీసుకోబడతాయండి। ఇంటర్నెట్ వచ్చిన తర్వాత లేనిపోని తప్పుడు సమాచారాలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ అధికారుల మీద ఇట్లా డబ్బుల కోసం రకరకాలుగా కథనాలు వ్యాప్తి చేస్తున్నారండి। అట్లా మీ దృష్టికి ఎవరైనా తీసుకొస్తే నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వాటికి మీ చర్యలు తీసుకుంటాం। ఎక్కడైనా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్టు గాని ఎక్కడైనా ఎవరైనా అధికంగా డబ్బులు కోసం పీడిచినట్టు గాని ఎవరైనా ఏమైనా చేస్తే గాని ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి। తప్పుడు సమాచారం అండి, పనికి మాలనోళ్ళు చేస్తున్న ప్రచారం అది, సోకాళ్ళు పనికి మాలిన ఛానల్స్ లేనిపోని విధంగా చేస్తున్న ప్రచారం తప్పితే తలుపులు ఎక్కడ పోసాం? పబ్లిక్ వస్తా పోతా ఉంటే ఎక్కడ పోస్తామండి? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో తలుపులు మూసేది ఉంటుందా?